హనుమన్ల టెంపుల్ అయితే అక్కడ లగ్గారెడ్డి ఇప్పుడు ఆ స్థలం లేకుండా కూడా పెట్టేసారు పెళ్ళిందాకా. సర్పంచ్ ఆయన ఇప్పుడు పెళ్ళిందాక గోడ పెట్టేసింది, బుద్ధుడిని తీసి ఆడబెట్టింది. ఇప్పుడు ఆ తీసుకొచ్చి ఇలా పెట్టాలి, గింత ఏం లేదు. ఏం సక్కులు ఉండదు, అందరం ఏకమత్యం ఉండదు. మరి పొద్దున దాకా పెట్టచ్చు కదా, మంది చూడము పొద్దున దాకా పెట్టలేదు, పెళ్ళిన దాకా పెట్టేసింది. అయితే మేము అక్కడ విగ్రహాన్ని పెట్టబట్టి వినాయకుడిని దుర్గామాతను పెట్టబట్టి ప్రసన్నసంగా అక్కడ షెడ్ కూడా వేసినాము సార్. మేము షెడ్ తీసేసారు, షెడ్ తీసేసి విగ్రహం ఫస్ట్ ఆడ పెట్టారు. పెట్టిన తర్వాత మళ్ళా గిట్టని వెళ్ళి అయితే తీసుకొచ్చి ఈడ పెట్టారు సార్, ఇక్కడ గాంధీ పక్క పొన్న. తర్వాత మళ్ళీ దాన్ని మొన్న దుర్గామాత ఉత్సవం కాగానే ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయి అక్కడ పెట్టేశారు సార్. నైట్ నైటే చేస్తారు సార్, మొత్తం కంపౌండ్ కూడా నైట్ నైటే. పంచాయతీ అన్న పర్మిషన్ ఉండాలగా సార్ గ్రామ పంచాయతీ. పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరు, కలెక్టర్ దగ్గరికి కూడా పోయినాము, వాళ్ళు పట్టించుకుంటలేరు. మరి ఈ సమస్య ఎట్లా పరిష్కారం కావాలా సార్? అందుకని మేము ధర్నా చేస్తున్నాం సార్. ఇప్పుడు మీ డిమాండ్ ఏంది? మా డిమాండ్ ఏంది, విగ్రహం అక్కడ నుంచి తీసేయాలా. ఏ విగ్రహం? అది మన బుద్ధ విగ్రహం, మన క్రిస్టియన్స్ సార్. హనుమాన్ టెంపుల్ కాదు, హనుమాన్ టెంపుల్ కాదు తీసేయాలని మాట్లాడుతున్నాను. ఎవరు తీసారు వీడియో? ఎవరు తీసారు? అంటే